Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను ఆరుగురు ఓడించారట. మహాభారతంలో ఒక పద్యం ఉంది. మహాబలుడు అత్యంత శక్తిమంతుడైన కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో వీరమరణం పొందుతారు. కర్ణుడు వంటి మహావీరుడు వాడడం, మరణించడం వంటివి చూసిన వారు కృష్ణుడిని దీని మీద అడుగుతారు. కర్ణుడు ఎలా ఓడారు అన్న ధర్మ సందేహాన్ని వారు వ్యక్తం చేస్తారు. దానికి శ్రీకృష్ణుడు బదులిస్తాడు. అరయంగ కర్ణుడిల్గే ఆరుగురి చేతన్ అని అంటాడు. అంటే జన్మనిచ్చిన తల్లి కుంతి, చదువు చెప్పిన గురువు, భూమాత, బ్రాహ్మణుడు, ఇంద్రుడు, ద్రోణుడు అని చెబుతాడు. ఇది మహాభారతంలో ఆసక్తికరమైన అంశం. మరి ఆధునిక ఆంధ్ర రాజకీయ భారతంలో జగన్ తాజా ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఆయన ఎలా ఓడిపోయారు అని అంటే, దానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెబుతారు. కర్ణుడి మాదిరిగానే ఆరుగురు జగన్ ఓటమికి కారణమయ్యారని అంటూ, ఈ మేరకు తనకు వచ్చిన ఒక పోస్టింగ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న దానిని ఆయన మీడియా ముందు చదివి వినిపించారు. అందులో ఆరుగురు ఎవరయ్యా అంటే, నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ తల్లి విజయలక్ష్మి, జగన్ చెల్లెలు షర్మిలతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి అని అంటారు. ఈ విధంగా జగన్ ఓటమి మీద సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారట. అంటే కర్ణుడు మరణం వెనుక తల్లి కుంతి ఉంటే, జగన్ ఓటమి వెనుక తల్లి చెల్లెలు ఇద్దరు ఉన్నారని ఏపీలోని చైతన్యవంతులైన నెటిజన్లు భావిస్తున్నారన్నమాట. అంతేకాదు, ఎప్పుడూ జగన్తోనే ఉంటూ ఆయన నీడగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల జగన్ ఓటమి జరిగింది అని తీర్మానిస్తున్నారట. ఇక మోడీ, చంద్రబాబు, పవన్ ఎటు ఆయనకు రాజకీయంగా ఎదురు నిలిచిన ప్రత్యర్థులు. మొత్తం మీద చూస్తే ఎదురుగా ఉండే ప్రత్యర్థులనే జగన్ చూశారు. కానీ మిగిలిన ముగ్గురు తనకు ప్రత్యర్థులు అవుతారని, తన దారుణ ఓటమిని వారు రాస్తారని అసలు ఊహించుకోలేకపోయారు అని అంటున్నారు. తల్లి చెల్లెల వల్ల ఇంత ప్రభావం ఉంటుందని జగన్ అనుకోలేదు అని అంటున్నారు. కానీ ఫలితాలు వచ్చిన తరువాత తెలిసింది ఆ ప్రభావం ఎంతో. ఏకంగా కాంగ్రెస్కి 5.5 లక్షల ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లన్నీ వైసీపీవే. ఇక ఉద్యోగ వర్గాలతో పాటు కొన్ని కీలక వర్గాలు దూరం కావడానికి సజ్జల వైఖరి కారణమని ప్రచారం సాగింది. ఇలా వైసీపీకి కూటమికి మధ్య తేడా 20 లక్షల ఓట్లయితే, వాటిని అంత దూరం పెంచడానికి మిగిలిన ముగ్గురు కారకులని అంటున్నారు. మొత్తానికి జగన్ ఓటమి మీద రకరకాలైన విశ్లేషణల్లో ఇది ఆసక్తికరంగా ఉంది అని అంటున్నారు. ఉండవల్లి దీనిని మీడియాలో చెబుతూ రక్తి కట్టించారు.